morning, everyone. Welcome to online classes from Padmavati College, Narasannapeta. Today, we have already 5 topic to study. C3 paper to last class. Equal to the number of materials, so I can remember one day, but if I
ఫార్ములా వేస్ట్ చేసుకుంటాం. మీకు రేపు ఉందంటే CH2OC6H5, అంటే దీన్ని మెథాక్సీ ఫెనైల్ పెన్సిలిన్ని మనము పెన్సిలిన్ బిగా చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్లోకి వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు దీనిలోకి వచ్చేసరికి NMIL, అంటే CH2 4 times CH3, అంటే దీన్ని NMIL పెన్సిలిన్ అంటాం. అంటే పెన్సిలిన్ ఎఫ్, పెన్సిలిన్ జి, పెన్సిలిన్ కే, పెన్సిలిన్ ఎక్స్, కే, పెన్సిలిన్ డి, డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్, NMIL పెన్సిలిన్, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు కోసం చెప్పాము. ఒకసారి చేసి తెలియదు దానికోసం చెప్పాను. అయితే వీటి యొక్క సెంథసిస్ అనే అయితే ఇవన్నీ కూడా ఏంటి, న్యాచురల్ పెన్సిల్స్. అయితే సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ తీసుకుంటే సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి జనరల్గా 4 types ఉన్నాయి. ఆ 4 types ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెమీ సింథటిక్ పెన్సిలిన్స్కి వచ్చేసరికి ఆ 4 ఏంటంటే, ఒకటోది ఇప్పుడే చెప్పాం పెన్సిలిన్ జి. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి యాంఫీసెలిన్, మూడోది యమాక్సిలిన్, నాలుగోది వచ్చేసరికి క్లాక్సాలిన్. అంటే జనరల్గా మన పెన్సిలిన్స్ అనేవి, అంటే ఈ సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి జనరల్గా 4 types. ఫస్ట్ వన్ పెన్సిలిన్ జి ఆర్ బెంజాయిన్ పెన్సిలిన్, పెన్సిలిన్ జీని ఏమంటాము బెంజాయిన్ పెన్సిలిన్. సెకండ్ వన్ యాంఫీసిలిన్, దీన్ని ANPH అని కూడా రాయచ్చు, యాంఫీసిలిన్. థర్డ్ వన్ యమాక్సిలిన్. ఫోర్త్ వన్ క్లాక్సాలిన్. మరి వీటి యొక్క సింథసిస్ అనేది మనకి జనరల్గా అడుగుతారు కాబట్టి మనకి ఆ పెన్సిలిన్ ఆ జి అంటే ఈ సెమీ సింథటిక్ పెన్సిలిన్ యొక్క సింథసిస్ అనేది ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. అయితే ఇక్కడ సెమీ సింథటిక్ పెన్సిలిన్ ఫస్ట్ మనము యాంఫీసిలిన్ తీసుకున్నాం. సింథసిస్ ఆఫ్ యాంఫీసిలిన్. మనకి ఇప్పుడు అంటే ఇక్కడ యాంఫీసిలిన్ స్ట్రక్చర్ తెలియడానికి ఇక్కడ జనరల్గా మనం పెన్సిలిన్ స్ట్రక్చర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆర్ ప్లేస్ ఏమంటారంటే, ఇక్కడ ఆర్ ప్లేస్ ఉంటుంది, ఆర్ ఈక్వల్ టు ఏమంటుందంటే ఒక బెంజీన్ రింగ్ అన్నమాట. అంటే C6H5 రాసుకోవచ్చు, లేకపోతే యారోమాటిక్ రింగ్ రాస్తూ ఇక్కడ మనకి CH NH2 C డబల్ బాండ్ వంటి గ్రూప్ ఎలా చెప్పడం ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటది రింగ్ ఏంటి, ఇక్కడ మరి ఏం అవసరం ఉండదు. అంటే ఇక్కడ ఆర్ ప్లేస్ ఈ రింగ్ ఉంటుంది. ఆర్ ప్లేస్ అంటే యాంఫీసిలిన్ స్ట్రక్చర్. అసలు యాంఫీసిలిన్ స్ట్రక్చర్ తయారు చేయడానికి ముందు మనకి ఇక్కడ ఏమేమి తీసుకోవాలంటే జనరల్గా ఇదే స్ట్రక్చర్ కాబట్టి మనం ఫస్ట్ వేసుకోవాలి సింథసిస్. అంటే ఇక్కడ దేనికి అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ ఏంటి, అంటే ప్రిపరేషన్ ఆఫ్ యాంఫీసిలిన్, సింథసిస్ ఆఫ్ యాంఫీసిలిన్కి స్టార్టింగ్ మెటీరియల్ ఏమనేది ఒకసారి చూడండి. స్టార్టింగ్ మెటీరియల్ వచ్చేసరికి దీన్ని ఇప్పుడే వేసాం యారోమేటిక్ రింగ్. యారోమేటిక్ రింగ్ వేసి CH NH2 C డబల్ బాండ్ OH. అంటే దీని పేరు ఏంటంటే నెంబర్ 1 కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బాక్సిలిక్ గ్రూప్, నెంబర్ 2 తీసుకుంటే 2 amino, దీని పేరు 2 amino 2 phenyl acetic acid. 2 amino 2 phenyl acetic acid తీసుకోవాలి స్టార్టింగ్ మెటీరియల్. దీన్ని తీసుకొని ఇందులో మనకి పెన్సిలిక్ యాసిడ్ అంటాం, 6 amino పెన్సిలిక్ యాసిడ్. మరి 6 amino పెన్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. ఎలా ఉంటుందండి, ఇది NH2 NH2 CH CH3 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 CH
ఎమినో ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ దీన్ని 6 ఏపీఏ అంటారు అంటే 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ అంటారు. మరి రెండు తీసుకొని హీట్ చేసేటప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ అంటే ఈ 2 ఎమినో పెన్సిలినిక్ బిస్టిక్ యాసిడ్ నుండి ఓహెచ్ ఈ పెన్సిలినిక్ యాసిడ్ 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ నుండి మన 20 హైడ్రోజన్ అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఎన్హెచ్ పెడితే ఇస్తుందా అప్పుడు ఎన్లో ఉండే ఓహెచ్ ఎన్లో ఉండే హెచ్ కలిపి బయటకి H2O రిమూవ్ అయిపోతుంది. మరి H2O తీసే వల్ల వచ్చినట్టు అలా కలిపి రాసింది అప్పుడు ఏమొస్తుంది తీసుకుంటే
ఫ్లాక్స్ అని పరిధి సిల్క్ సిస్టమ్ ఫ్లాక్స్ అని వచ్చేసరికి 2-O-chloro-phenyl ఇంకా వచ్చేసరికి 5-membered ring అనమాట. ఇప్పుడు ఏముంది సైక్లో పెంటా డైన్ ఉంటూ 5-methyl కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏదో దగ్గర ఉంది వాటర్ దగ్గర 1 carboxylic acid అంటే అందులో ఉండే మనం ఐపీఎస్ నేమ్స్ రాసుకోవాలి ఉండే గ్రూప్ అంటే రెండో దగ్గర ఏమంది ఫెనైల్ ఆర్థో పోర్షన్ ఏదంటే 2-ఆర్థో-క్లోరో అంటే 2-ఆర్థో-క్లోరో ఇది ఫెనైల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంది సైక్లోపెంటాడైన్ ఇది సైక్లోపెంటాడైన్ ఉంటూ 5-మిథైల్ ఉంటూ 1 carboxylic acid ఉంది. దీనికి సేమ్ మనం ఏం వేస్తాము 6-ఎమినో పెన్సిలిన్ యాసిడ్ వేస్తాం. 6-ఎమినో పెన్సిలిన్ యాసిడ్ వేస్తే సేమ్ రిమోవ్ చేయొచ్చును. ఇందులో ఉండే హెచ్ కలిపి H2O రిమోవ్ అయిపోతూ మనకి అప్పుడు కూడా ఏమొస్తుంది ఇదే ఫామ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది ఈ రింగ్లో ఈ రింగ్ అనేది యాడ్ అవుతుంది అంటే మనకు అప్పుడు వచ్చిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాసింది దీనిలోకి ఆర్థో క్లోరో ఉంది కదా ఆర్థో క్లోరో రింగ్ ఉంటే మనకి 5-membered ring ఎలాగా యాడ్ అవుతూ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది దీంతో పాటు C-OH ఇదే మనకి అంటే ఇది ఏంటంటే క్లాక్సాలి స్ట్రక్చర్ అండి. ఇదే ఇక్కడ నుండి ఎన్నో పెన్సిలిన్ యాసిడ్ అనేది ఈ క్లాక్సాలి వచ్చేసరికి అప్పుడు స్టార్టింగ్ మెటీరియల్ కలిపి సేమ్ అప్పుడే బీట్ చేస్తే H2O పోతూ మనకి క్లాక్సాలి ట్రిగర్ అవుతుంది. ఇది మనకి సింథసిస్ అంటే ఏమైనా మనకి 3 synthesis ఆడవచ్చు. అందులో ఫస్ట్ది యాంఫిసిలిన్, సెకండ్ వన్ ఎమాక్సిలిన్, థర్డ్ది క్లాక్సాలిన్. యాంఫిసిలిన్లోకి వచ్చేసరికి 2-ఎమినో 2-ఫెనైల్ ఎసిటిక్ యాసిడ్ స్టార్టింగ్ మెటీరియల్ తీసుకుంటాము. 6-ఎమినో పెన్సిలిక్ యాసిడ్ వేస్తాము. అదే ఎమాక్సిలిన్లోకి వచ్చేసరికి 2-ఎమినో పారాహైడ్రాక్సీఫెనైల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకొని 6-ఎమినో పెన్సిలిన్ యాసిడ్ వేసి హీట్ చేసి వాటర్ మోలిక్యూల్ ఎలిమినేట్ అయితే మనకి అప్పుడు ఎమాక్సిలిన్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్సాలిన్ కావాలనుకున్నప్పుడు 2-ఆర్థో-క్లోరో-ఫెనైల్ సైక్లోపెంటాడైన్ 5-మెథైల్ 1 కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని దాన్ని 6-ఎమినో పెన్సిలిన్ యాసిడ్ వేసి హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతూ మనకి క్లాక్సాలిన్ అనేది అంటే క్లాక్సాలిన్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మనకి సెమీ సెంథటిక్ పెన్సిలిన్ యొక్క సింథసిస్ అనేది ఈ రోజు మనకి క్లాస్లో సెమీ సెంథటిక్ పెన్సిలిన్ సింథసిస్. మరి పెన్సిలిన్స్ అనేవి జనరల్గా మనకి యూజ్ ఏంటంటే ఇవి మనకి బ్రాంకైటిస్, నెక్స్ట్ మెనింజైటిస్, న్యూమోనియా, నెక్స్ట్ సైనసైటిస్ అంటే కొన్ని రకాల వ్యాధులు ఎక్కడైనా ఇన్ఫెక్షన్ జరిగేటప్పుడు పెన్సిలిన్ పౌడర్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ బాడీలోకి ఎక్కిస్తారు. ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపులో మంట కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని లిమిటెడ్ పర్సెంటేజ్లో పెన్సిలిన్ యూజ్ చేయాలి. దీంతోపాటు మనకి మ్యాక్రోలైడ్ అంటే పెన్సిలిన్ యొక్క యూజ్తో పాటు మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్ కోసం నెక్స్ట్ క్లాస్లో మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్, యాంటీ మలేరియా డ్రగ్స్ కోసం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నమస్కారం.